సౌత్ ఇండియాలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రకాష్ రాజ్. అతని ప్రతిభ కేవలం సౌత్ ఇండియన్ సినిమాలకే పరిమితం అయిపోకుండా బాలీవుడ్ జనాలను కూడా మెప్పించింది. ఎలాంటి పాత్రలోకైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేసి తన అభినయంతో ఆ పాత్రకి గుర్తింపు తీసుకురావడం ప్రకాష్ రాజ్ ప్రత్యేకత. ఇక తెలుగు సినిమాలో ప్రస్తుతం ఉన్న బెస్ట్ యాక్టర్స్లో ప్రకాష్ రాజ్ ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక మరోవైపు నాటక రంగం నుంచి వచ్చిన అతనికి దర్శకత్వంలో కూడా మంచి పట్టు ఉంది. అతని దర్శకత్వంలో 3 సినిమాలు రాగా 3 మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇక మలయాళీ ప్రేమం సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చిన తెలుగులో ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్లోనూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ అనుపమ పరమేశ్వరన్. ఈ మలయాళీ ముద్దుగుమ్మ తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్తో తేజ్ ఐ లవ్ యూ సినిమాలో హీరోయిన్గా మెప్పించింది. రామ్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో హలుగురు ప్రేమ కోసమే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనుపమ తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. అయితే షూటింగ్ సెట్లో ఓ కీలక సన్నివేశం విషయంలో అనుపమ ప్రకాష్ రాజ్ మధ్య గొడవ జరిగినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఆ సన్నివేశంలో ఎలా చేస్తే బాగుంటుందనే విషయాన్ని ప్రకాష్ రాజ్ అనుపమకు చెప్పే ప్రయత్నం చేయగా ఆమె చిరాగ్గా ఎలా నటించాలో నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ సీరియస్గా చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ సన్నివేశం విషయంలో అనుపమ వరుస టెక్స్ తీసుకోవడంతో ప్రకాష్ రాజ్ ఆమె మీద సీరియస్ అవడం వల్లనే ఆమె అలా కౌంటర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనుపమ షూటింగ్ మధ్యలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ప్రకాష్ రాజ్ కూడా షూటింగ్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయినట్లు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్ కి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చి వారిద్దరి మధ్య గొడవని సద్దుమరిగించే ప్రయత్నాలు చిత్ర యూనిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ప్రకాష్ రాజ్ మీద ఇలా షూటింగ్ మధ్యలో ఆర్టిస్టులతో గొడవపడి బయటికి వెళ్లిపోయాడనే విమర్శలు ఉన్నాయి. గతంలో శ్రీను వైట్లతో గొడవ పడినట్లు, అలాగే రావు రమేష్ కి ప్రకాష్ రాజ్ కి మధ్య కూడా ఈ సినిమా షూటింగ్ లో గొడవ జరిగినట్లు గతంలో వినిపించింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రకాష్ రాజ్ తన ప్రవర్తనతో అనుపమని నొప్పించి తన యాటిట్యూడ్ చూపించాడని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమేంటి అనేది తెలియాలంటే వాళ్ళ స్పందన కోసం వేచి చూడాల్సిందే.